ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు మనం 2023 21st సెంచరీలో ఉన్నాం. అయితే 2100th ఇయర్ వచ్చే టైంకి, అంటే 21st సెంచరీ పూర్తి అయిపోయే టైంకి ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఉండేదానికి అప్పుడు వచ్చేదానికి ఎలాంటి మార్పులు ఉంటాయి, ఎలాంటి తేడాలు ఉంటాయి, అప్పటి మనుషుల జీవన విధానం ఎలా ఉంటుంది, 2100వ సంవత్సరంలో వచ్చే మార్పులు మనకి మంచి చేసేవా చెడు చేసేవా, ఈ వీడియోలో దాని గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 2100వ సంవత్సరం వచ్చేసరికి మీరు బ్రతికుంటారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మాక్సిమం మనలో చాలామంది బ్రతికుండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మన తర్వాత జనరేషన్స్ అయినా సరే బ్రతికుండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఏజ్ ఇప్పుడు ఎంత? 2100వ సంవత్సరం వచ్చేసరికి మీ ఏజ్ ఎంత అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియోలో 2100వ సంవత్సరం నాటికి వచ్చే మార్పులు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, పాపులేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే పాపులేషన్ అనేది ఇప్పుడు అందరినీ కూడా కలవర పెడుతున్న ఒక సమస్య. ఇప్పుడు ఇండియా వరల్డ్లోనే హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ. ఇండియా యొక్క పాపులేషన్ చైనాను కూడా దాటేసింది, అండ్ వరల్డ్ పాపులేషన్ ఆల్రెడీ 8 బిలియన్ని దాటేసింది. శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం 2100వ సంవత్సరం నాటికి భూమి మీద జనాభా 11 బిలియన్కి చేరుకుంటుంది, అంటే 1100 కోట్లకు చేరుకుంటుంది. అంటే లాస్ట్ బిలియన్ పెరిగిన స్పీడ్తో కనుక పెరిగినట్టయితే ఆ టైంకి 13 బిలియన్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం స్లో డౌన్ అవుతుందని స్టడీస్ తెలియజేస్తున్నాయి. ఫెర్టిలిటీ రేట్ చాలా వరకు తగ్గుతుంది, అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ ఉమెన్స్లో వర్కింగ్ కల్చర్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ రావడం వలన ఫర్దర్గా పిల్లలు పుట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు, అండ్ పిల్లల్ని కూడా ఎక్కువ మందిని కనకుండా ఉంటారు. సో అందువలన పాపులేషన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం 11 బిలియన్ వరకు ఉండే అవకాశం ఉందని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. గెస్ వాట్, ఆ టైంకి ఆఫ్రికా యొక్క పాపులేషన్ 4.3 బిలియన్కి చేరుకుంటుందంట, ఏషియా యొక్క పాపులేషన్ 4.7 బిలియన్కి చేరుకుంటుందంట. అంటే రెండూ కలిపే 9 బిలియన్ పీపుల్, 900 కోట్ల మంది కేవలం ఏషియా అండ్ ఆఫ్రికాలో ఉంటారు. అప్పుడు ఇంకా ఇండియా పరిస్థితి కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. అప్పటికి ఇండియా పాపులేషన్ 1.8 బిలియన్ నుంచి 2 బిలియన్ వరకు చేరుకుంటుంది. అంటే 1.8 బిలియన్ ఎందుకు తెలియజేస్తున్నారంటే 1.7 బిలియన్ వరకు చేరుకున్న తర్వాత ఇండియా యొక్క పాపులేషన్ గ్రోత్ చాలా వరకు తగ్గుతుందని తెలియజేశారు. సో అందుకనే ఆ టైంకి 1.8 నుంచి 2 బిలియన్ వరకు ఉండొచ్చని అయితే తెలియజేశారు. ఇంత భారీ సంఖ్యలో పాపులేషన్ పెరిగిపోవడం వలన గ్లోబల్ మార్కెట్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, ఎందుకంటే మనుషులు పెరిగిపోతున్న కొద్దీ రీసోర్సెస్ ఎక్కువ కావాల్సి వస్తుంది, దానికోసం భూమిని ఇంకా ఎక్కువ నాశనం చేయాల్సి వస్తుంది, దాని కారణంగా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ సెకండ్ పాయింట్, వెదర్. వెదర్ గురించి చూసుకున్నట్టయితే ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా చాలా చోట్ల టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఇప్పటికీ కూడా అంటార్క్టికాలోని చాలా ప్రాంతం ప్రతిరోజు కరిగిపోతూ వస్తోంది, భవిష్యత్తులో అది ఇంకా ఎక్కువ అవుతుంది. శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం భవిష్యత్తులో టెంపరేచర్స్ బాగా పెరుగుతాయి. 2100వ సంవత్సరం నాటికి భూమి మీద టెంపరేచర్స్ ఇప్పుడు ఉన్నదాంతో పోలిస్తే 1.5 డిగ్రీ నుంచి 5 డిగ్రీస్ వరకు పెరిగే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు. ఈ రెండింటికి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం రిలీజ్ చేసే కార్బన్ ఎమిషన్స్ని బట్టి అది ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. అండ్ ఇప్పటికీ కూడా మనం మొత్తం కార్బన్ ఎమిషన్ సంఖ్యను 0కి చేసినా ఆల్రెడీ అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనేది కొన్ని దశాబ్దాల వరకు పెరుగుతూనే వస్తుంది. సో అందుకనే 1.5 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ వరకు యావరేజ్ టెంపరేచర్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో న్యాచురల్ డిజాస్టర్స్, కరువులు, వరదలు, హరికేన్స్, వైల్డ్ ఫైర్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ కొన్ని కొన్నిసార్లు చాలా భయంకరంగా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ పాయింట్, న్యూ వరల్డ్ ఆర్డర్. చాలామంది నమ్మేది ఏంటి అంటే ఆల్రెడీ చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ యుద్ధాలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. అంటే రష్యా మరియు ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే కదా. అయితే ఇలాంటి యుద్ధాలు ఇంకా భారీ సంఖ్యలో ఇంకా పెద్దగా ఎన్నో దేశాల మధ్య భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. సో 2100వ సంవత్సరం వచ్చే టైంకి చాలా దేశాల మధ్య యుద్ధాలు జరిగి చాలా దేశాలు పూర్తిగా నాశనమైపోయి ఆల్రెడీ సూపర్ పవర్గా ఉన్న కొన్ని దేశాలు వాటి యొక్క సూపర్ పవర్ ఎబిలిటీని కోల్పోవచ్చు, సూపర్ పవర్గా లేనివి సూపర్ పవర్గా మారచ్చు. సో ఈ 80 సంవత్సరాల జియో పాలిటిక్స్లో ఖచ్చితంగా పెనుమార్పులే జరిగి ప్రపంచమంతా ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ని ఫేస్ చేయొచ్చు. ప్రపంచమంతా కూడా ఇప్పుడు యుఎస్ మరియు చైనా యొక్క డామినేషన్లో నడుస్తోంది, కానీ భవిష్యత్తులో వేరే కంట్రీస్ యొక్క డామినేషన్లో నడవచ్చు అని తెలియజేశారు. అంటే అవి రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, లేదంటే వేరే అరబ్ కంట్రీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, మొత్తానికైతే సూపర్ పవర్స్ మారే అవకాశం ఉంది, న్యూ వరల్డ్ ఆర్డర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలియజేశారు.
అండ్ ఆ న్యూ వరల్డ్ ఆర్డర్ టైంలో కూడా ప్రపంచం అంతా కూడా చాలా నేషనలిస్టిక్గా మారిపోతుంది. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎక్కువ జరుగుతోంది, ఒక దేశానికి చెందిన వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోతూ అక్కడ కమ్యూనిటీస్ని ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు. ఇప్పుడు అమెరికానే చూసుకున్నట్టయితే అమెరికాలో అత్యంత ఎక్కువగా పెరుగుతున్న లాంగ్వేజ్ తెలుగు. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు నివసిస్తున్నారు, చాలా ఏరియాస్లో పూర్తిగా తెలుగు వాళ్లే ఉంటున్నారు, అంత డామినేషన్ ఉంటుంది. ఇదంతా కూడా గ్లోబలైజేషన్ కారణంగా జరుగుతుంది. కానీ భవిష్యత్తులో 2100వ సంవత్సరం వచ్చే టైంకి మాత్రం నేషనలిజం అనేది బాగా పెరుగుతుంది. ప్రజలు ఎక్కువగా వాళ్ళ దేశంలో ఉండడానికి ఇష్టపడతారు, వాళ్ళ దేశం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారని కూడా తెలియజేశారు. ఇంకా నెక్స్ట్ పాయింట్, టెక్నాలజికల్ మార్వెల్స్. అంటే టెక్నాలజీ ఇప్పటికే చాలా అంటే చాలా డెవలప్ అయింది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవుతూనే వస్తుంది ఎప్పటికప్పుడు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మనం టెక్నాలజీని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నాం కూడా. సో అది ఇంకా ముందుకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ టెక్నాలజీలో భాగంగా మనం చాలా రకాలుగా అభివృద్ధి చెందొచ్చు. అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దగ్గర కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, మేబీ భవిష్యత్తులో గాల్లో ఎగిరే కార్లు కూడా అందుబాటులోకి రావచ్చు. విమానాలు కూడా ఇప్పుడు ఉన్న విమానాలకి 2100వ సంవత్సరంలో ఉండే విమానాలకి కంప్లీట్ డిఫరెన్స్తో చాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సెల్ ఫోన్స్ ఇంకా బాగా డెవలప్ అవుతాయి. మనం వీడియో కాల్స్ నార్మల్గా కాకుండా రోబో సినిమాలో మాట్లాడుకున్నట్టుగా డైరెక్ట్గా విజువల్గా ఆ పర్సన్ని మనం చూసేటట్టుగా కూడా వీడియో కాల్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం ఒక ఎగ్జంప్షన్ మాత్రమే, కానీ ఇలా జరగచ్చు అని అయితే చాలామంది నమ్ముతున్నారు కూడా. ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్లో కూడా చాలా రకాల పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్ని మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మెడికల్ ఫీల్డ్లో చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉండేవి, కానీ ఇప్పుడు చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ఫెసిలిటీస్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంది. మేబీ భవిష్యత్తులో క్యాన్సర్కి మందును కనుగొనే అవకాశం కూడా ఉంది. అండ్ అది కూడా మన గ్రంథాలలో మన పురాణాలలో ఉన్న ప్రకృతి వైద్యంతోనే సాధ్యమవుతుందని అయితే నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే సైన్స్ మెల్లిగా మన గ్రంథాలని మన గ్రంథాలలో ఉన్న వైద్య విధానాలని అనుసరించడం మొదలు పెడుతుంది. ఒకవేళ వాటిని కనుక పూర్తిగా స్టడీ చేసి వాటి గురించి తెలుసుకున్నట్టయితే అప్పుడు వాటిని ఉపయోగించి ఎన్నో అద్భుతమైన మందులను అయితే కనిపెట్టచ్చు. అలా క్యాన్సర్కి కానీ మనం నయం చేయలేకపోతున్న ప్రతి ఒక్క జబ్బుకి కూడా వైద్యాన్ని కనిపెట్టే అవకాశం అయితే ఉంది 2100వ సంవత్సరం నాటికి. అలాగే స్పేస్ విభాగంలో కూడా మనం చాలా వరకు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఇప్పటికే చాలా అడ్వాన్స్మెంట్స్ని చూస్తున్నాం. JWST ద్వారా మనం విశ్వం యొక్క మూలాలను కనుగొంటున్నాం. సో స్పేస్లో మనం మరిన్ని విషయాలను కనుగొనే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా స్పేస్ టూరిజం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మార్స్ మీద మనం ఒక కాలనీని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే SpaceX కంపెనీ ఇదే విషయాన్ని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ వస్తుంది కాబట్టి. అలాగే మనం వాడే ఎనర్జీ విషయంలో కూడా చాలా రకాల అడ్వాన్స్మెంట్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఉన్న ఫ్యూయల్ డీజిల్ అండ్ పెట్రోల్, వీటినే ఎక్కువగా వాడుతున్నాం మనం. కానీ ఇవి కొన్నేళ్ల వరకు మాత్రమే వస్తాయి, ఆ తర్వాత ఇవి రాకపోవచ్చు. సో ఆల్టర్నేట్ ఫ్యూయల్ కోసం ఆల్రెడీ శాస్త్రవేత్తలు రీసెర్చ్లు చేస్తున్నారు. ఒక ఆల్టర్నేట్ ఫ్యూయల్ కనుక అప్పటికి వచ్చేసినట్టయితే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంకా చీప్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఎన్నో లగ్జరీ వస్తువులు చాలా చీప్గా దొరికే అవకాశం ఉంటుంది. అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ కూడా చాలా చీప్గా మారిపోతుంది భవిష్యత్తులో. అండ్ రోబోట్స్ అనేవి కంప్లీట్గా మన యొక్క డైలీ లైఫ్ని చాలా ఈజీ చేస్తాయని అయితే చెప్పచ్చు ఆ టైంలో. అలాగే అగ్రికల్చర్ విభాగంలో కూడా చాలా రకాల అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తాయి ఆ టైంకి, ఎందుకంటే అగ్రికల్చర్ ఆల్రెడీ బిల్డింగ్స్లో స్టార్ట్ అయిపోయింది. అంటే జపాన్ లాంటి కంట్రీస్లో పొలాల్లో కాకుండా బిల్డింగుల్లో ప్రత్యేకంగా అగ్రికల్చరల్ జోన్స్ని క్రియేట్ చేసి అక్కడే పంటలను పండిస్తున్నారు. ఇలా చాలా దేశాల్లో చేస్తున్నారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి అగ్రికల్చర్ విభాగంలో ఎక్కువ ఈల్డ్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. దాని కారణంగా భవిష్యత్తులో అగ్రికల్చర్ విభాగంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఫుడ్ నీడ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఫుడ్ గురించి ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫుడ్ స్కేర్సిటీ రాకుండా అప్పటి టెక్నాలజీ మనకి హెల్ప్ చేస్తుందని అయితే చాలామంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. 5th పాయింట్, హ్యూమన్ ప్రాబ్లమ్స్. 2100వ సంవత్సరం వచ్చే టైంకి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కారణంగా, హ్యూమన్ లెవెల్ AI కారణంగా, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలామంది వాళ్ళ యొక్క ఉద్యోగాలను కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. బట్ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఉద్యోగం పోతుందని అయితే శాస్త్రవేత్తలు కూడా చెప్పట్లేదు. కేవలం కొంతమంది యొక్క ఉద్యోగాలు మాత్రమే పోతాయని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ మీద పెయింటింగ్స్ వేయడానికి మనుషులకైతే చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది, అదే రోబోట్స్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి ఉద్యోగాలన్నింటినీ కూడా రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సోల్జర్స్ని కూడా మేబీ ఇది రీప్లేస్ చేయొచ్చేమో, ఎందుకంటే రోబోటిక్ సోల్జర్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి, మనుషులు మోసేదానికంటే ఎక్కువ బరువును కూడా మోయగలుగుతూ ఉంటాయి, యుద్ధ రంగంలో ఎలాంటి ప్రాబ్లము లేకుండా శత్రువుల మధ్యకు వెళ్ళి బాంబులు వేయగలుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంతమంది సోల్జర్స్ బదులు రోబోట్స్ రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉంది.
ఇంకా 6th పాయింట్ ట్రాన్స్పోర్టేషన్. ఆల్రెడీ మనం ఇంతకుముందు కార్స్ గురించి ప్లేన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇదే వీడియోలో, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కేవలం కార్స్ ప్లేన్స్ ఇవి మాత్రమే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా హై లెవెల్లో అప్గ్రేడ్ అవుతుంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్గా చాలా హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా వందే భారత్ స్టార్ట్ చేశారు, దాని కెపాసిటీ ఎక్కువే కానీ ప్రస్తుతానికి దానికి తగ్గట్టుగా ట్రాక్స్ అయితే లేకపోవడం వలన అవి స్లోగానే వెళ్లాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. 2100 సంవత్సరం నాటికి ఇండియాలో ట్రైన్స్ కూడా గంటకి 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. 7th పాయింట్, చాలా సిటీస్ నీటి లోపల మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముంబైలోని చాలా ప్రాంతం కూడా నీటి లోపల మునిగిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం నీటి మట్టం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుంది. సో 2100 సంవత్సరం నాటికి ముంబైలో కానీ లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ లేదంటే కాలిఫోర్నియా వంటి యుఎస్ సిటీస్లో కానీ చాలా వరకు ప్రాంతం నీటి లోపల మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వెనిస్ లాంటివి కంప్లీట్గా డిసప్పియర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే అవి ఆల్రెడీ నీటితో నిండిపోయి ఉంటాయి. నీటి మట్టం పెరిగినట్టయితే అక్కడ ప్రజలు ఎవరో ఇంకా అక్కడ ఉండలేరు, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాటిని కంప్లీట్గా వదిలేస్తారో ఇంకా తర్వాత పూర్తిగా వెలివేయబడి అవి ఎందుకు పనికి రాకుండా పోయి తర్వాత కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతాయి కూడా. 6th పాయింట్, పొల్యూషన్. భూమి మీద పొల్యూషన్ చాలా రకాలుగా పెరిగిపోతుంది, అంటే ఎయిర్ పొల్యూషన్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. కానీ అది మాత్రమే కాదు, భూమి మీద చాలా రకాల పొల్యూషన్స్ జరుగుతున్నాయి. మొదటిది ఎయిర్ పొల్యూషన్, రెండవది సౌండ్ పొల్యూషన్, మూడోది లైట్ పొల్యూషన్, ఇలాగ ఎన్నో రకాల పొల్యూషన్స్ జరుగుతున్నాయి. రాత్రిపూట భూమి మీద నుంచి వస్తున్న లైట్ల కారణంగానే మనకి ఆకాశంలోని వెలుగులు కనిపించట్లేదు, అంటే అంత వర్స్ట్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నాం మనం విపరీతంగా లైటింగ్ని వాడి. అలాగే సౌండ్ పొల్యూషన్ కూడా చాలా హెవీగా మారుతోంది వెహికల్స్ పెరిగిపోవడం వలన, ఇండస్ట్రీస్ పెరిగిపోవడం వలన. అండ్ వీటితో పాటుగా వాటర్ పొల్యూషన్ కూడా ఇంకా ఎక్కువైపోతుంది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా తమ వేస్టేజెస్ని వాటర్స్లోనే కలిపేస్తున్నాయి. ఆ వాటర్ పొల్యూషన్ కారణంగా చాలా చేపలు చనిపోతాయి. అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో నీటి జీవరాశులు పూర్తిగా అంతరించిపోతాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో రకాల పొల్యూషన్స్, వాటి కారణంగా మొత్తం బయోడైవర్సిటీ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది. మనుషుల యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. మెడికల్ ఫెసిలిటీస్ పెరుగుతాయి, కానీ మనుషులకు వచ్చే రోగాలు కూడా మరింత పెరుగుతాయి. 6th పాయింట్, లాంగ్వేజెస్. ఇప్పుడు భూమి మీద సుమారుగా 7000 రకాల భాషలను అయితే మాట్లాడుతున్నారు. కొన్ని కొన్ని భాషల్ని చాలా తక్కువ మందే మాట్లాడుతున్నప్పటికీ కూడా అది కూడా కౌంటబులే. కానీ భవిష్యత్తులో ఏమవుతుందంటే కామన్ లాంగ్వేజెస్ ఎక్కువ అవుతాయి, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వేరువేరు ప్రాంతాలకు వచ్చేయడం వలన. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం 2100 సంవత్సరం నాటికి భూమి మీద ఉన్న మొత్తం పాపులేషన్లో 80% పాపులేషన్ సిటీస్లో ఉంటుంది, 20% మాత్రమే విలేజెస్లో ఉంటుంది. సో ఈ 80% పీపుల్ ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చినప్పటికీ అక్కడ లాంగ్వేజెస్కి అడాప్ట్ అయిపోయి వాటికి ఇంకా అలవాటు పడిపోయి అవే మాట్లాడడం మొదలు పెడతారు. సో అలాగా వాళ్ళ యొక్క అసలు భాషలు కనుమరుగైపోతూ ఉంటాయి. సో ఫైనల్గా కొన్ని 100 భాషలు మాత్రమే మిగులుతాయి ఆ టైంకి, వాటిని ఎక్కువగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో ఇంగ్లీష్ 1 లాంగ్వేజ్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే చైనీస్ మ్యాండరిన్ టాప్ స్పాట్లో ఉంది, దాన్ని అయితే దాటేసి ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతుంటాయి, ఆ టైంకి ఇండియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇస్లాం వరల్డ్లో 1 రిలీజన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రిస్టియానిటీ ఉంది, దాన్ని దాటేసి ఇస్లాం ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియన్ మిషనరీస్ అందుకనే చాలా దేశాల మీద ఫోకస్ చేస్తున్నాయి. అంటే 2070 నాటికి ప్యూ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క లెక్కల ప్రకారం ఇస్లాం 1 రిలీజన్ అయిపోతుంది. అప్పుడు ఇస్లాంలో ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య మొత్తం 3 కోట్లకు అయితే చేరుకుంటుంది. సో ఆ ఫస్ట్ ప్లేస్ని కోల్పోకూడదు అన్న ఉద్దేశంతోనే వెస్టర్న్ కంట్రీస్కి చెందిన క్రిస్టియన్ మిషనరీస్ ఇండియా లాంటి దేశాల మీద కన్వర్షన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి వాటి కోసం ఎక్కువగా అమౌంట్స్ని అయితే ఖర్చు పెడుతున్నాయి. ఇలాగ చాలా రకాల మార్పులు అయితే జరుగుతాయి. డెఫినెట్గా రిలీజియన్కి సంబంధించిన వార్స్ అయితే ఏమాత్రం ఆగవు. ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్ కల్చర్ బాగా పెరిగింది, అండ్ 2100 సంవత్సరం నాటికి ఆ కల్చర్ మరీ భారీగా పెరిగిపోయి వర్క్ చేసే మహిళలు ఎక్కువ, ఇంట్లో ఉండే హస్బెండ్స్ ఎక్కువ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు హౌస్ వైఫ్ లాగా హౌస్ హస్బెండ్ అనే పదం కూడా చాలా కామన్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి, ఏది ఏమైనా మన ఫ్యూచర్ అయితే మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా మన ఫ్యూచర్ని మనమే డిసైడ్ చేసుకోగలం, కానీ దాన్ని మనం ఎంత పాజిటివ్గా డిజైన్ చేసుకుంటున్నాం, ఎంత పాజిటివ్గా డిసైడ్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్. కానీ మనం ఇక్కడ చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్స్ని చూపించబోతున్నాం. అది వెదర్ మీద కానీ లేదంటే మన లివింగ్ స్టైల్ మీద కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండేటట్టుగానే మనం ప్రస్తుతం అయితే నడుచుకుంటున్నాం. చూడాలి మరి భవిష్యత్తులో ఏమవుతుందో. మన భవిష్యత్ అంతా కూడా మన యొక్క ప్రస్తుత లీడర్స్ మీద, ఎంప్లాయీస్ మీద, ఫౌండర్స్ మీద, షేర్ హోల్డర్స్ మీద, కన్జ్యూమర్స్ మీద, క్లయింట్స్ మీద, వీళ్ళందరి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఎలా మన జీవితాలని, ఎలా మన గ్రహాన్ని ముందుకు నడిపిస్తున్నాం అనే దానిని బట్టి మన భవిష్యత్ తరాలు ఎలా జీవించాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడైతే నార్మల్గానే బ్రతుకుతున్నాం, కానీ భవిష్యత్ తరాలకి ఇలాగే కంటిన్యూ అయినట్టయితే వాటర్ దొరకకపోవచ్చు, ఫుడ్ విషయంలో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోవచ్చు, గాలిని కూడా కొనుక్కోవాల్సి రావచ్చు, అడవులను ఇంకా ఆక్రమించాల్సి రావచ్చు, భూమి మీద స్థలం సరిపోకపోవచ్చు, ఇలా ఎన్నో జరగచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డిఫారెస్టేషన్ చాలా అంటే చాలా భారీగా జరుగుతోంది, భవిష్యత్తులో అది ఇంకా ఎక్కువైపోయే ఛాన్స్ ఉన్నాయి. ఇలాగ ఎన్నో సమస్యలు అయితే ఉన్నాయి, ఇంకా ఉంటూనే ఉన్నాయి, కొత్తవి వస్తూనే ఉన్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో జీవితం బాగుంటుందా నరకంగా ఉంటుందా అనేది ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేరు. టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, హ్యూమన్ లైఫ్ స్టైల్ మాత్రం డిక్రీజ్ అవుతుంది. అదైతే మాత్రం కొంతవరకు అర్థమవుతున్న విషయం. చూడాలి మరి ఏమవుతుందో. మీ ఒపీనియన్ ఏంటి, 2100 ఇయర్లో లైఫ్ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? పాజిటివ్గా ఉండబోతుంది అనిపిస్తుందా, నెగిటివ్గా ఉండబోతుంది అనిపిస్తుందా? నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేశానా ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవాల్సినవి? వాటి గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా నో మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.